హలో అండి, నా పేరు డాక్టర్ శ్రీధర్ రెడ్డి కారెడ్డి. ఆమె కన్సల్టెంట్ ఇన్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కుక్కట్పల్లి హైదరాబాద్. చాలామందికి ఈ మధ్యకాలంలో మనం కోవిడ్ తర్వాత చూసిన దానిలో పైల్స్ అనే ప్రాబ్లం చాలా ఫ్రీక్వెంట్గా కనిపిస్తూ ఉంది. ఈ పైల్స్ ఏవైతే ఉందో రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. మెయిన్గా ఈ సాఫ్ట్వేర్స్ కావచ్చు, లేకుంటే డ్రైవర్స్ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్స్ కావచ్చు, ఎవరైతే ఎండలో ఎక్కువ వర్క్ చేయడం వలన వాటర్ తక్కువ తీసుకోవడము, పీచు పదార్థాలు తక్కువ తీసుకోవడము, ఎక్కువ ఈ అవుట్ సైడ్ బేకరీ ఐటమ్స్ కావచ్చు, లేకుంటే ఈ డాల్డా బిర్యానీస్ ఇట్లాంటివి ఎక్కువ తినడం వలన వాళ్ళకు పీచు అనేది తక్కువ అయిపోతుంది బాడీలో. ఈ పీచు తక్కువ కావడం వల్ల ఏమవుతుందంటే మోషన్ అనేది హార్డ్గా ఫామ్ అవుతుంది. ఈ హార్డ్గా ఫామ్ అయిన మోషన్ని వాళ్ళు గట్టిగా ముక్కి ముక్కి పోవడం వలన ఆ ఏరియాలో చాలామందికి చిన్న చిన్న బుడిపెల్లాక రక్తనాళాలు ఉబ్బి రక్తం గారడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. అయితే మన దగ్గరకు వచ్చే పేషెంట్స్లో చాలామంది రక్తం పడంగానే నాకు పైల్స్ ఉన్నాయి అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు. మనకు మోషన్లో ఎప్పుడైతే రక్తం పోయిన వెంటనే దాని పైల్స్ అని మనం కన్ఫర్మేషన్ చేయడానికి రాదు. ఎందుకు అంటే పైల్స్లలో ఎప్పుడైనా కానీ రక్తం చివరి దశలో పడుతుంది అన్నట్టు. ఈ రక్తం పడ్డది అంటే ప్రతి ఒక్కటి పైల్స్ కాదు, రక్తం పడే అవకాశాలు ఫిజర్లో కూడా ఉంటాయి. ఈ ఫిజర్ అంటే ఏంటి అంటే మనకు మోషన్ కెనాల్ అనేది చాలా చిన్న ఒక లిప్స్ మాదిరిగా ఒక సెన్సిటివ్గా ఉంటుంది అన్నట్టు. మనము నోరు పెద్దగా తెరిచినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఇక్కడ యాంగులేషన్ అంటే ఇక్కడంతా కట్ అవుతుంది. సేమ్ అట్లనే మోషన్ పోయే ద్వారంలో కనుక మన మోషన్ ముక్కి ముక్కి పోవడం వల్ల చీల్చుకొని పోతూ ఉంటుంది అన్నట్టు. దానివల్ల కట్స్ అవుతుంటాయి, అక్కడక్కడక్కడ కట్స్ అయిపోతుంటాయి. మనకి అరికాల్లో ఎలా అయితే కట్ అవుతుందో దాన్నే మనము ఫిజర్ అంటుంటాం. ఈ ఫిజర్ ఉండడం వలన చాలామందికి మోషన్లో రక్తం పడుతుంది అన్నట్టు. ఈ రక్తం పడంగానే అందరూ పైల్స్, నాకు పైల్స్ ఉన్నాయని చెప్పేసి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకోవడాలు, లేకుంటే తాడు కట్టించుకోవడాలు, క్వాక్స్ దగ్గరికి వెళ్ళేసి థ్రెడ్ కట్టించుకోవడం ఇట్లాంటివి చాలామంది చేస్తుంటారు. ఇట్లా ఈ థ్రెడ్ కట్టుకోవడం వల్ల కావచ్చు, లేకపోతే ఈ పీచ్ థెరపీ, లీచ్ థెరపీ అంటుంటారు, ఆ లీచ్ థెరపీ చేసుకోవడం వలన యానల్ కెనాల్ ఏదైతే ఉందో ఇంకా టైట్ అయిపోతుంది, అంటే ఇంకా దగ్గరికి అయిపోతుంది అన్నట్టు. ఇంకా దగ్గరికి వెళ్ళిపోయి ఒక వేలు పట్టే అంత మందం కూడా ఉండదు, దానివల్ల ఇంకా ముక్కడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. దాన్ని స్టెనోసిస్ అంటాం, యానల్ స్టెనోసిస్ అంటాం. ఈ విధంగా పీచు పదార్థాలు తక్కువ తినడం వలన, క్వాక్స్ దగ్గరికి వెళ్ళి తాడు కట్టించుకోవడము, థ్రెడ్ కట్టించుకోవడము ఇట్లాంటివి లీచ్ థెరపీ చేసుకోవడం వల్ల ఇంకా కాంప్లికేట్ చేస్తున్నాం జరుగుతుంది అన్నట్టు. అయితే ఎప్పుడైనా రక్తం పడ్డది అంటే ఎక్కడ హైరాణ పడాల్సిన అవసరం లేదు. చిన్న టెక్నిక్ ద్వారా మనం ఇంట్లోనే ఫిజర్స్ని కంప్లీట్గా హీల్ చేసుకోవచ్చు. ఎవరికైనా కనుక మోషన్ ఎప్పుడైనా హార్డ్గా పోయినా కానీ, మంటలు వేసినా కానీ, అంటే మోషన్ పోయిన తర్వాత మంటలు దురద పెట్టినా కానీ అండ్ మోషన్లో రక్తం పోవడం కానీ, అంతేకాకుండా మోషన్ వెళ్ళేటప్పుడు టైట్గా వెళ్ళడము, ముక్కిపోవడము ఇట్లాంటివి జరిగినప్పుడు ఇమ్మీడియట్గా మనం ఇంట్లో చేసుకోవాల్సిన చిట్కా ఏంటి అంటే ఒక పెద్ద టబ్బు కొనుక్కోవాలి. ఆ టబ్బులో మనం కొంచెం గోరెచ్చని నీళ్లు, అందులో ఒక 2 చెంచాలు 3 చెంచాలు బెటాడిన్ మందు వేసేయాలి. బెటాడిన్ మందు వేయడం వలన అందులో మనం కూర్చోవాలి. అయితే చాలామంది దీన్ని సిడ్జ్ థెరపీ అంటుంటాము, సిడ్జ్ బాత్ అంటుంటాము. ఈ సిడ్జ్ బాత్ చాలామంది చాలా తప్పులు చేస్తుంటారు. ఏంటంటే జస్ట్ ఏదో వాటర్ పోసేసి బెటాడిని అందులో కూర్చుంటుంటారు, 15 నిమిషాల తర్వాత బయటకు వస్తుంటారు. అలా కాదు. ఈ సిడ్జ్ బాత్ టెక్నిక్ ఏంటి అంటే ఈ సిడ్జ్ బాత్ను మనము ఎప్పుడైతే వేడి నీళ్ళు బెటాడిని వేసేసి అందులో కూర్చున్న తర్వాత మనము మోషన్ పోయేటప్పుడు ఎలా అయితే పట్టుకొని వదిలేస్తామో ఆ స్ప్రింక్టర్స్ని ఏదైతే ఉందో, మోషన్ వెళ్ళాలంటే లూజ్ చేస్తాం, వద్దనుకుంటే టైట్ చేస్తున్నాం, అట్లా ఆ టైట్ లూజ్ చేసే స్ప్రింక్టర్స్ని మనం పట్టుకొని వదులుతూ ఆ 15 నిమిషాలు చేయడం వల్ల ఆ మందు అనేది ఆ ఏరియా మొత్తము క్లీన్ చేస్తుంటుంది. ఎందుకంటే మనం మోషన్ వెళ్ళిన తర్వాత ఎంత శుభ్రంగా కడుక్కున్నా కానీ ఎంతో అంత మోషన్ అనేది అక్కడక్కడ ఫిజర్ ఏదైతే కట్ అయ్యిందో అక్కడంతా అతుక్కుంటుంది అన్నట్టు. ఈ అతుక్కోవడం వలన, ఈ ఫిజర్ వలన మెల్లగా యాబ్సెస్ ఫామ్ కావడము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నట్టు. సో ఈ సిడ్జ్ బాత్ చేయడం వలన 90% ఫిజర్ అనేది పోతుంది. అంతేకాకుండా దీంతోపాటు ఈ 90% ఫిజర్ ఏదైతే ఈ సిడ్జ్ బాత్ చేయడం వలన క్లీన్ అవుతుంది, క్లీన్ అయిపోయి అంతేకాకుండా ఈ మజిల్స్ ఏవైతే ఉంటాయో, అంటే స్ప్రింక్టర్స్ కావచ్చు, చుట్టుపక్కల ఉన్న కండరాలు ఈ వేడి నీళ్ళలో కూర్చోవడం వల్ల స్పాజమ్ రిలీజ్ అవుతుంది, అంటే రిలాక్స్ అవుతాయి మజిల్స్. సో ఇమ్మీడియట్గా మనకు మోషన్ అనేది ఫ్రీగా పోతుంది. దీంతోపాటు కొంచెం లాక్సేటివ్స్ ఏమైనా వాడడం వల్ల మోషన్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది, ఫ్రీగా బయటకు వస్తుంది. అప్పుడు ఫ్రీగా బయటకు వచ్చినప్పుడు యానల్ కెనాల్ ఏదైతే ఉందో స్ట్రెచ్ అవ్వదు. ఎక్కువ స్ట్రెచ్ కాకపోవడం వల్ల ఏదైతే కట్ అయ్యిందో వాటిని ఫిజర్స్ అంటాం కదా, ఆ ఫిజర్స్ స్లోగా హీల్ అవుతూ ఉంటాయి. సో ఈ టెక్నిక్ ఇంట్లో యూజ్ చేయడం వల్ల 100% ఫిజర్స్ని మనము కంట్రోల్ చేసుకోవచ్చు, ఫిజర్ని మనము క్యూర్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ టెక్నిక్ చేసిన తర్వాత కూడా మోషన్ హార్డ్గా పోవడం కానీ, లేకుంటే ఇంకా రక్తం పడడం కానీ, మోషన్ వెళ్ళడానికి ఇంకా గట్టిగా పోవడం కానీ, ముక్కాల్సి వస్తుంది అన్నప్పుడు మనము
ఒక చిన్న సర్జరీ లేజర్ ద్వారా జస్ట్ ఒక 10 మినిట్స్ సర్జరీ అండర్ లోకల్ అనస్థీషియా కానీ లేకపోతే సెడేషన్లో కానీ చేయడం జరుగుతుంది ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో. ఈ రకంగా చిన్న సర్జరీ లేజర్ ద్వారా ఈ చుట్టూ ఉండే కండరాల్లో 10-20% ఏదైతే మోషన్ చుట్టూ ఉండే కండరాన్ని కట్ చేయడం జరుగుతుంది. దాన్ని మనము లాటరల్ స్ఫింక్టరాటమీ అంటారు. ఈ టెక్నిక్ మనము ఫస్ట్ టైం హైదరాబాద్లో మనము లేజర్ ద్వారా చేయడం జరుగుతుంది. ఎటువంటి కోత కానీ కుట్లు లేకుండా జస్ట్ ఒక చిన్న ప్రిక్లో నీడిల్ ప్రిక్లో మనం ఈ లేజర్ ద్వారా ఆ కండరాల్ని కట్ చేయడం జరుగుతుంది. ఇట్లా కట్ చేయడం వల్ల ఇక్కడ ఫైదా అంటే ఇక్కడ బెనిఫిట్ ఏమవుతుంది అంటే ఎప్పుడైతే మోషన్ కెనాల్ టైట్గా ఉంటుంది కాబట్టి ఇట్లా టైట్గా ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తుంది కాబట్టి మనము నిదానంగా ఆ స్ఫింక్టర్ని రిలీజ్ చేయడం వల్ల దూరం అవుతుంది. అంటే ఇప్పుడు మోషన్ కెనాల్ పెద్దగా అవడం వల్ల ఏమవుతుంది ఫ్రీగా మోషన్ అనేది మూవ్ అవుతుంది. అయితే చాలామందికి అపోహ ఉంది ఈ రకంగా చేయడం వలన సర్జరీ చేయడం వలన మోషన్ కంట్రోల్ ఉండదు ప్యాంట్లోనే పోతారంట కదా మోషన్ ఆపుకునే శక్తి తక్కువ ఉంటుందని చెప్పేసి చాలామంది అపోహపడుతుంటారు. కానీ ఇది కోత ఆపరేషన్లో జరిగే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మనం చేసే ఈ లేజర్ టెక్నిక్లో ఇటువంటి మోషన్ కంట్రోలింగ్ పవర్ అనేది 1% కూడా పోవడం జరగదన్నట్టు. సో ఈ లేజర్లో మనకు ప్రిసైజ్ అంటే ఎంత కట్ చేయాలి ఎంత చేయాలనేది మనకు కంట్రోల్లో ఉంటుంది. అదే ఓపెన్ టెక్నిక్లో బ్లేడ్తో కట్ చేస్తాం కాబట్టి ఎంత కట్ చేస్తామో కొంచెం ఎక్కువ కట్ చేయడం వల్ల మోషన్ కంట్రోలింగ్ పవర్ అనేది పోతూ ఉంటుంది. సో ఈ లేజర్ చేయడం వల్ల బెనిఫిట్ ఏమవుతుంది పేషెంట్ కంటే ఎటువంటి కోత కుట్లు లేవు. రెండవది ఎటువంటి పోస్ట్ ఆప్ అంటే సర్జరీ చేసిన తర్వాత కూడా పెయిన్ ఉండదు. సో ఇమ్మీడియట్గా పేషెంట్ని మనం ఇంటికి పంపడం జరుగుతుంది అండ్ యథావిధిగా వాళ్ళు ఆఫీస్లో కానీ ఏదైనా పని చేసుకోవచ్చు. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే మోషన్ పోవడానికి కూడా నొప్పి అనేది కూడా ఇమ్మీడియట్గా తగ్గిపోతుంది వాళ్ళకి. అయితే ఈ సర్జరీ చేసేదానికంటే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే అసలు మనకి ఫిజర్ అనేది రాకుండా జరుగుతుందంటే ఫ్రీక్వెంట్గా వాటర్ తీసుకుంటుండాలి. అట్లీస్ట్ 4-5 లీటర్స్ వాటర్ తీసుకోవడము. కొంచెం ఈ బిర్యానీస్ కావచ్చు లేకపోతే ఈ మసాలా ఐటమ్స్ కావచ్చు నాన్ వెజ్ ఐటమ్స్ కావచ్చు కొంచెం మితంగా తక్కువగా తినడం వలన అడ్వాంటేజ్ ఉంటుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరు ఫ్రూట్స్ అనేవి 100% మనము మధ్యాహ్నం కానీ ఉదయం కానీ ఎప్పుడైనా సరే తిన్నాక ఒక ఫ్రూట్ తినడం అనేది అలవాటు చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుంది అంటే చాలా పీచు పదార్థాలు అనేవి బాడీకి రావడం వలన ఈ పీచు పదార్థాలు ఎంత ఎక్కువ ఉంటే మోషన్ అంత సాఫ్ట్గా ఫామ్ అవుతుంది. మనం పీచు పదార్థాలు తక్కువ తినడము వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది మోషన్లో ఉండే వాటర్ని బాడీ తీసేసుకుంటుంది రీఅబ్జార్బ్ చేసుకుంటుంది. దానివల్ల మోషన్ అనేది గట్టిగా ఫామ్ అవుతుంది అన్నట్టు. సో ఈ పీచు పదార్థాలు తినడం కావచ్చు లేకుంటే నాన్ వెజ్ తక్కువ తినడము మసాలా ఐటమ్స్ని కంట్రోల్ చేసుకోవడము ప్లస్ రెగ్యులర్గా వాకింగ్ చేయడము యోగా చేయడము అండ్ ఒకటే ప్లేస్లో కూర్చొని ఇప్పుడు సిట్టింగ్ జాబ్ ఉంటారు ఈ డ్రైవర్స్ కావచ్చు లేకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు వీళ్ళంతా కార్లో కూర్చోవడము లేకుంటే ఆఫీసులలో ఏసీలలో కూర్చోవడం వల్ల వాటర్ అనేది ఎక్కువ తీసుకోరు. సో రీసైక్లింగ్ లెక్క వాటర్ అనేది మన మోషన్ ద్వారానే తీసుకోవడం జరుగుతుంది. ఈ రకంగా కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే కనుక అసలు ఈ ఫిజర్ని అవాయిడ్ చేయవచ్చు. ఈ ఫిజర్ని మీరు పట్టించుకోకుండా ఏదో ముక్కిపోవడము ఏదో సిజ్బా చేసుకోవడము తర్వాత అలాగే డాక్టర్ని సంప్రదించకుండా ఉండడం వలన స్లో స్లోగా ఇది యాబ్సెస్గా ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అండ్ రెండవది హెమరాయిడ్స్ అంటే పైల్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని మనం ముందే అవాయిడ్ చేసుకుంటే కనుక ఫర్దర్ ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా మనము సాఫీగా జీవనం సాగించవచ్చు. అయితే ఈ రకంగా ఈ ఎవరికైనా మోషన్లో రక్తం పడ్డా కానీ ఈ ఫిజర్తో ప్రాబ్లం ఉన్నా కానీ వెంటనే నన్ను సంప్రదించండి. ఎటువంటి శస్త్రచికిత్స లేకుండా మనం ఈ ఫిజర్స్ని క్యూర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.